ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి వైద్య ప్రయోజనాలు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో మంగు మచ్చలు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోపోతున్నాం ముఖం మీద ముఖ్యంగా ముక్కు మీద ఈ బొగ్గల మీద కొద్దిమందికి నుదుటి మీద కూడా నల్లటి మచ్చలు అట్లా వస్తాయి అన్నమాట చాలామంది అలాంటి మంగు మచ్చలు వచ్చేసరికి నలుగురిలోకి వెళ్ళాలన్నా చాలా ఫీల్ అవుతుంటారు ఎందుకంటే వాళ్ళ ముఖ సౌందర్యమంతా ముఖం మీద మచ్చలు వచ్చేసరికి పోతుంది ఏం చేసినా ఇవి వెంటనే తగ్గ వసూలు ఎందుకు వస్తాయి మనం ఏం చేస్తే ఎట్లాంటివి రాకుండా ఉంటాయి వీటి పట్ల మీకు అవగాహన సహజంగా ఇవి మగవారిలోనూ ఉంటాయి ఆడవారిలోనూ ఉంటాయి కాస్త ఆడవారిలో ఎక్కువ పర్సంటేజ్ ఉంటూ ఉంటాయి మగవారితో పోలిస్తే ఇది పాతిక ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి సహజంగా ఈ లోప పిల్లలకి ఎక్కువ రావు పాతిక ముప్పై సంవత్సరాల వయసు నుంచి సుమారుగా అరవై సంవత్సరాల వయసులోపు వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇక ఆ పైబడిన వారికి పెద్దగా వచ్చే అవకాశం అసలు ఉండదు స్త్రీలలో రావటానికి ఎక్కువ కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోవటం ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్ ఎక్కువ అవటం ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లే కొంతమందిలో మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది సైంటిఫిక్గా కూడా ఎట్లా గమనించడం జరిగిందంటే కొంతమందికి మెనోపాస్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ కొన్ని చేస్తుంటారు ఈస్ట్రోజన్ డోసెస్ ఇంజెక్షన్స్ ద్వారా ఎక్కువ అందించినప్పుడు ఈ మంగు మచ్చలు తగ్గుతున్నాయి వాళ్ళకి కొంతమందికి కొన్ని సందర్భాల్లో ప్రొజెస్ట్రోన్ ఇంజెక్షన్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఆ ప్రొజెస్ట్రోన్ ఇంజక్షన్స్ ఎక్కువ చేసినప్పుడు మంగు మచ్చలు పెరిగిపోతున్నాయి బాగా ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు బాగా తగ్గటం ప్రొజెస్ట్రోన్ ఇచ్చినప్పుడు పెరగటం అందుకని ఎవరి బాడీలు అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ బాగా తగ్గుతున్నాయో ప్రొజెస్ట్రోన్ కొంచెం ఎక్కువ అవుతుందో వాళ్ళల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది ఒక సైంటిఫిక్ స్టడీ అనమాట కొంతమందిలో ఎండ అనేది ఎక్కువగా తగిలినప్పుడే మంగు మచ్చలు ఎక్కువ వస్తాయి ఎండలో చలికాలం అనే ఎండలో అట్ట ముఖం పెట్టి కూర్చుంటారు ఒక్కొక్కళ్ళకి నీళ్లు తాకుండా కూర్చుంటారు అలాంటి వారికి చర్మ కణజాలు సున్నితంగా ఉండి దానికి ఇన్ఫ్లమేషన్ వస్తే దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెకానిజం అంతా స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు ఏం చేస్తుందో తెలుసండి బాడీ మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఇప్పుడు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ అంటున్నారు కదా అలాగే మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎంఎస్హెచ్ ఇది బాడీ రిలీజ్ చేస్తుంది ఎప్పుడైతే సన్ కిరణాల వల్ల సూర్యకిరణాల వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చిందో ఈ ఎంఎస్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఈ మెలనోసైడ్స్ ఎక్కువ మెలైనన్ అనే నలుపు వర్ణం ఉండేదాన్ని పిగ్మెంటేషన్ ఎక్కువ ఉత్పత్తి చేసేస్తాయి ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తే అది వచ్చి ఇక్కడ పేరుకొని కవచంలాగా రక్షించుకుంటుంది అనమాట అందుకని ఎండ తగలటం వల్ల ఎక్కువ భాగం వస్తాయి కొంతమందికి ప్రెగ్నెన్సీలో హార్మోన్ డిస్టర్బెన్స్ల వల్ల ఈ మంగు మచ్చలు వస్తాయి మరి ఇలాంటి కారణాలతో మంగు మచ్చలు ఎవరికి వచ్చినా దీన్ని తగ్గించుకోవడానికి మెరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మంగు మచ్చలకి ముఖ్యంగా ఇవి వెంటనే తగ్గవు గుర్తు పెట్టుకోండి ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పాలి ఎప్పుడు కూడా కొంతమంది ఇట్లా రాసేసేయండి రే నాలుగు రోజుల్లో పోతాయి అన్నట్టు చెప్తారు అసలు పోవు అవి వెంటనే అవి నెల తరబడి చేయగా చేయగా మెల్లగా మార్పులు వస్తాయండి కొంతమందికి రెండు మూడు ఏళ్ళు కూడా పడతాయి తగ్గటానికి చేత మీ చేతుల్లో ఉన్న అవకాశాలను మీరు ఉపయోగించండి నేను కొన్ని నియమాలు చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఈ ముఖానికి ఎండ తగలకుండా మీరు జాగ్రత్త పడాలి మరి ఆరోగ్యానికి ఎండ తగలటం మంచిది కానీ వీపు భాగం చేతుల భాగం మీద ఎండ చూడండి కొంతమంది మోటార్ సైకిల్ మీద ఎక్కువ ఎండలో తిరుగుతారు అనుకోండి ఫుల్ హెల్మెట్ పెట్టేసుకోండి వాళ్ళు మంగు మచ్చలు తగ్గాలంటే ఇక రెండవది మంచినీళ్ళు బాగా త్రాగండి నీళ్లు బాగా త్రాగినప్పుడు ఒకవేళ సూర్యకిరణాలు ఎప్పుడన్నా పడినా ఇన్ఫ్లమేషన్ రాకుండా సూర్యకిరణాలు వేడిని తట్టుకోవడానికి నీళ్లు ఉపయోగపడతాయి నీళ్లు తక్కువ తాగిన వారికి తట్టుకోలేవన్నమాట ఆ చర్మ కణజాలం ఆ వేడిని అందుకని ఇమీడియట్గా రక్షణ కోసం ఈ మెల ఉత్పత్తి చేసేస్తున్నాయి అందుకని నీళ్లు బాగా తర స్కిన్కి చాలా సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుందన్నమాట ఇది రెండవది మూడవది ఈ మంగు మచ్చలు తగ్గటానికి మీరు కాస్త ఈ మచ్చల మీద రోజు తేనె అర్థం చేయండి తేనె అంత బాగా రాసుకుంటే అంత మంచిది అనమాట వాటి మీద అంచత మర్దన చేసినప్పుడు ఎందుకంటే తేనెలో ఉన్న చాలా ప్రాపర్టీస్ చాలా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి భలే మంచిది అనమాట యాంటీఫంగల్ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ బలే ఉంటాయి తేనెలో వారంలో ఒక మూడు నాలుగు రోజులన్నా ఐదు రోజులన్నా మట్టి పట్టి వేసుకోండి మట్టి వేసేసుకోండి ముఖానికి ఫుల్ బాడీ మట్ ప్యాక్ ఎందుకంటే ఇది రక్తప్రసరణ చర్మానికి పెంచుతుందన్నమాట మంచి కూలింగ్ ఇస్తుంది కదా మీరు పొలాల్లో ఉండే నల్లటి మట్టి తెచ్చుకోండి పొర కావాలంటే ఒక అడుగులో వరకు మట్టి తీసేసి లోపల మట్టి తెచ్చుకోండి ఏ కెమికల్స్ మందుల ప్రభావం ఉండదు ఆ మట్టిని తెచ్చుకుని తుక్కు తీసేసి ఎండ పెట్టి నాలుగు రోజులు మూడు రోజులు ఎండిన తర్వాత దాన్ని బండ పెట్టుకొట్టి మెత్తగా చేసేసుకోండి పౌడర్ లాగా అవుతుంది దీన్ని చక్కగా రోజు అంత మట్టి నానబెట్టుకోండి నీళ్ళల్లో ఒక నాలుగైదు గంటలు నానబెడితే చల్లగా అవుతుంది ఆ నానపెట్టిన మట్టిని ముఖానికి కాస్త కళ్ళు ముక్కు రంధ్రాలను వదిలేసి మిగతా భాగాలన్నీ పూసేసేయండి ఎంత మందంగా పడితే అంత మందంగా పూసేసేయండి ఈ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయటం కొరకు శరీరంలో ఎక్కువ భాగం రక్తం అంతా ఇక్కడ పంపేస్తుంది అందుకని ఈ సెల్స్కి పర్టికులర్గా రక్త ప్రసరణ ఎక్కువ వస్తుంది అనమాట రక్తప్రాసన రావటం ద్వారా గాలి నీరు ఆహార పదార్థాలు ఈ చర్మ కణజాలానికి బాగా వస్తాయి మంచి పోషకాలన్నీ కణాలు అందుకుంటాయి అలాగే తిరుగు ప్రయాణంలో రక్తం ఇక్కడ ఉండే వ్యర్థాలను బయటకు మోసుకెళ్ళిపోయి క్లీన్ అవుతుందనమాట అందుకని ఈ ముఖ చర్మం యొక్క కణజాలం శుద్ధి అవ్వటానికి వాటిని హెల్దీగా చేయటానికి మడ్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇక మీకు రోజు కొద్దిగా జ్యూసులు త్రాగితే మంచిది సాధ్యమైనంత వరకు ఎందుకంటే విటమిన్ సి విటమిన్ ఏ ఇట్లాంటివి అందాలి మీకు ఇవి అందితే చర్మం బాగా హీల్ అవ్వటానికి ఒరిజినల్ కలర్ డెవలప్ చేసుకోవటానికి ఈ రెండు విటమిన్లు బాగా ఉపయోగం అందుకే ఉదయం పూట మనం వెజిటబుల్ జ్యూస్ తాగమంటాం మనం కంపల్సరీగా క్యారెట్ టమోటా బీట్రూట్ కీరా దోసకాయ నాలుగు వేసుకుని రసం తీసుకుని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకుని చక్కగా ఉదయం పూట త్రాగండి అది కాఫీ టీలు మానేసి ఇట్లాంటి జ్యూస్తో అయితే చాలా మంచిది అనమాట సాయంకాలం ఐదింటికి ఐదున్నరకి పండ్ల రసం ఏదైనా త్రాగండి అందులో విటమిన్ సి బాగా ఉంటుంది విటమిన్ ఏ ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్లో బాగా ఉంటుంది అనమాట ఇట్లా రోజుకు రెండు జ్యూసులు త్రాగండి ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగటానికి మీరు మార్నింగ్ మొలకలు తింటారు కదా మొలకలు తింటే హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి అందుకని ఉదయం పూట మొలకలు ఎత్తిన విత్తనాలు బ్రేక్ఫాస్ట్లో అన్నీ పెట్టుకోండి బాగా మొలకలు ఎక్కువ తిన్నారంటే ఈస్ట్రోజన్ పెరుగుతుంది ప్రోజెస్ట్రోన్ తగ్గుతుంది అనమాట దీంతో పాటు ఆహారంలో ఇంకొకటి మెయిన్ మొలకలు అసలు మీరు వదలొద్దు దీన్ని ఇక ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ చేయటానికి చిక్కుడు గింజలు ఈ సోయా చిక్కుడు గింజలన్నీ పన్నెండు పదమూడు గంటలు మీరు నానపెట్టాలి నానపెట్టిన తర్వాత ఉడకబెట్టండి ఈ ఉడకపెట్టిన చిక్కుడు గింజల్ని కూరల్లో వేసుకోవచ్చు ఈస్ట్రోజన్ అనేది స్పీడ్గా పెరగటానికి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ హార్మోన్ ఉత్పత్తికి సోయాబీన్స్ భలే హెల్ప్ చేస్తాయి అనమాట సైంటిస్టులు ఒక పరిశోధనలో నిరూపణ చేసిన విషయం ఏంటంటే మొక్కల్లో ఉండే ఈస్ట్రోజన్ని ఫైటో ఈస్ట్రోజన్ అంటారు అంటే సో సోయాబీన్స్లో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని ఆ ఈస్ట్రోజన్ని ఫైటో ఈస్ట్రోజన్ అంటారనమాట అది మన బాడీ తీసుకుంటే ఇమీడియట్గా మన ఈస్ట్రోజన్ హార్మోన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నదట అందుకని సోయా చిక్కుడు గింజల్ని ఉడకబెట్టి అట్లా వేసుకోవటం సోయా చిక్కుడు గింజల్ని గ్రైండ్ చేసి పాలు తీసి ఆ పాలు వంటల్లో పోసి వాడుకోవటం మధ్యాహ్నం పూట చేయండి ఇట్లాంటి నియమాలు మీరు ఫాలో అవుతూ కాస్త ఎండ తగలకుండా ఉంటే చక్కగా మంగు మచ్చలు క్రమేపీ తగ్గుతూ ఉంటాయి కాస్త తక్కువ టైంలోనే మీరు పూర్తిగా ఒరిజినల్ స్కిన్ పొందటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం